गुड मॉर्निंग मन को इवाल्ट क्लास वच्चेसी साइट अनालिसिस अंटे एंटी मनम साइट अनालिसिस गुरिंचि एंदुकु तेलुसुकोवाली वीटिलो एमेम पार्ट्स उन्नायि एमेम टापिक्स उन्नायि मनम एमेम कवर चेस्तुन्नाम वाटि गुरिंचि इंपॉर्टेंस एंटी अड्वांटेजेस एंटी प्रिकॉशन्स एंटी सेफ्टी एंटी इवन्नी ई साइट अनालिसिस गुरिंचि मनम डीप गा चूद्दाम एंटंटे साइट अनालिसिस लो चाला मेजर पार्ट्स एंटंटे మనకు సైట్ లో చాలా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ఇన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని ప్రీ రిక్వెస్ట్ సైట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా చాలా లొకేషన్స్ ఉంటాయి, చాలా కస్టమర్స్ వస్తారు, చాలా మౌంటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం ఎలా డిస్కషన్ చేయాలి, ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి, ఒక్కో దాన్ని ఎలా మనం ట్రీట్ చేయాలి అనేది మన టాపిక్. ఈ సైట్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ మనం సైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే సైట్ అనాలిసిస్ అనేది ఒక స్టెప్ మనం తీసుకోవాలన్నా కానీ మనకు సైట్ అనాలిసిస్ గురించి మనకు తెలిసి ఉండాలి. ఈ సైట్ అనాలిసిస్ గురించి మనకు తెలియకపోతే చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ సైట్ అనాలిసిస్ లో మేజర్ గా మనం ఏం చేస్తామంటే, ఈ సైట్ అనాలిసిస్ లో చాలా టాపిక్స్ మనం కవర్ చేస్తాం. వీటిలో మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఏమేం టూల్స్ తీసుకెళ్ళాలి, బ్యాటరీస్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇన్వర్టర్ ఎలా మెయింటైన్ చేయాలి, వాటి ప్రికాషన్స్ ఏంటి, వాటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఇన్వర్టర్ కానీ బ్యాటరీస్ కానీ ఒక కస్టమర్ కానీ ఒక సూపర్వైజర్ కానీ ఒక కొలీగ్స్ ఎలా మెలగాలనేది కానీ వర్క్ ఎథిక్స్ గురించి కానీ ఇట్లా చాలా చాలా డిఫరెంట్ టాపిక్స్ అనేది మనకు సైట్ అనాలిసిస్ గురించి మనం అనలైజ్ చేయడం. ఒక సైట్ ను మనకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ సైట్ ని మనం ఎలా ఒక ప్లాంట్ గా కన్వర్ట్ చేయాలి అనేది మనము ఈ ఒక చిన్న టాపిక్ ద్వారానే మనం మొత్తం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఈ టాపిక్ లో ఎన్ని టాపిక్ ఫోర్ ఈ టాపిక్ లో మెయిన్ గా సైట్ అనాలిసిస్ లో కీ టాస్క్ వచ్చేసి ఫోర్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అసెసింగ్ ద ప్రీ రిక్వైర్మెంట్స్ ఫర్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్. సోలార్ ప్యానెల్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ప్రీ అసెసింగ్ ముందుగా మనం ఏం తెలుసుకోవాలి, దాని గురించి ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, వాటి గురించి ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, వాటి గురించి ముందుగా ఇన్సూర్ ఏం తీసుకోవాలి, సైట్ గురించి ఏమేమి తీసుకోవాలి అనే దాంట్లో ఫస్ట్ పాయింట్ లో మనము అసెసింగ్ ద ప్రీ రిక్వైర్మెంట్స్ ఫర్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్. సోలార్ ప్యానెల్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముందుగా ఇన్సూర్ చేసుకోవాల్సిన టూల్స్ ఏంటి, ముందుగా ఇన్సూర్ చేసుకునే కస్టమర్స్ ఎవరైనా ఉన్నారా అనేది ఈ టాపిక్ లో కవర్ అవుతారు అన్నమాట. చూడండి, ఫస్ట్ అసెసింగ్ ద ప్రీ రిక్వైర్మెంట్స్ ఫర్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్. దీంట్లో ఏమేమి చేస్తామంటే రూఫ్ ఓరియంటేషన్ అండ్ ప్యానల్ ఓరియంటేషన్. రూఫ్ ఓరియంటేషన్ అంటే ఏంటి, ప్యానల్ ఓరియంటేషన్ అంటే ఏంటి, ఈ రూఫ్ ఓరియంటేషన్ ప్యానల్ ఓరియంటేషన్ అంటే మనం కట్టుకోవాలి, మనం ప్యానల్స్ ని ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ లో మనం ఉంచుకోవాలి అనేది మన టాపిక్ లో ఫస్ట్. ఏంటంటే మనం రూఫ్ ఓరియంటేషన్, మన రూఫ్ అనేది ఒక దగ్గర ఒక రకంగా ఉంటుంది, మన ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కో రకంగా ఉంటుంది అన్నమాట. మన సౌత్ డైరెక్షన్స్ కొంతమంది ఉంటాయి, నార్త్ డైరెక్షన్స్ కొంతమంది ఉంటాయి, ఇట్లా డైరెక్ట్ డైరెక్షన్స్ ఉంటాయి. మన ప్యానెల్స్ ను కూడా మనం ఇన్స్టాల్ చేసుకునే ఏ టైప్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి, వర్టికల్ గా ఇన్స్టాల్ చేసుకోవాలా, హారిజంటల్ గా ఇన్స్టాల్ చేసుకోవాలా, ఇట్లా మనం చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఈ స్లోప్ రూఫ్ ఓరియంటేషన్ లో అండ్ ప్యానల్ ఓరియంటేషన్ అనేది మనం సెట్ చేసుకోవాలి. దట్ మీన్స్ ల్యాండ్స్కేప్ కానీ కొట్రాక్టర్ కానీ అంటుంటాం కదా, ఆ టైప్ కానీ లేకపోతే వర్టికల్ కానీ హారిజంటల్ కానీ మనం మాడ్యూల్స్ ని, ఇప్పుడు సపోజ్ స్ట్రైట్ వే లో పెట్టాము అనుకోండి, స్ట్రైట్ గా పెడితే మామూలుగా ఒక మాడ్యూల్ పడుతుంది, అలాంటప్పుడు హాఫ్ లో మామూలుగా హారిజంటల్ లో పెడితే టూ మాడ్యూల్స్ మనం ఫిట్ చేసుకోవచ్చు, అలా మనం సెట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ మనం బిల్డింగ్ లో మనం వెనకాల మన మాడ్యూల్ స్ట్రక్చర్స్ వచ్చేసి ఓన్లీ హారిజంటల్ లో మనం వర్టికల్ ఇన్స్టాల్ చేసుకున్నాం, హారిజంటల్ ఇన్స్టాల్ చేసి టూ మాడ్యూల్స్ పడతాయి, అలాగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ప్యానల్ ఓరియంటేషన్స్ యాంగిల్స్ అంటాం అనమాట. ఓరియంటేషన్, రూఫ్ ఓరియంటేషన్స్ అండ్ ప్యానల్ ఓరియంటేషన్ యాంగిల్స్ అంటాం అనమాట, వాటిని సెట్ చేయడం. నెక్స్ట్ రూఫ్ స్లోప్. రూఫ్ అనేది స్లోప్ లో మనం ఉందా లేదా, ఫస్ట్ రూఫ్ అనేది ఏ టైప్ లో ఉంది, మనకు స్లోప్ గా ఉందా, స్ట్రైట్ గా ఉందా, లేకపోతే ఇంకొక వేరే రకంగా ఉన్నదా. మనకు ఒక్కో బిల్డింగ్ ఒక్కో రకం టైప్ లో ఉంటాయని చెప్పాను ఇందాక. ఒక్కోటి మామూలుగా గుడ్స్ టైప్ లో కడుతుంటారు, ఒకటి బిల్డింగ్ టైప్ లో ఉంటాయి, ఒకటి నార్మల్ గా ఒక స్లోప్ యాంగిల్స్ లో ఇన్స్టాల్ చేస్తారు. దట్ మీన్స్ స్లోప్ అనేది మనకి ఎల్లు ఉండాలి, మనకు కంపల్సరీగా రూఫ్ అనేది కంపల్సరీగా మనం ఎక్కువ మనం పవర్ ని జనరేషన్ చేసుకోవాలంటే సౌత్ టు నార్త్ డైరెక్షన్ అనేది మన మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఎక్కువ పవర్ ఆఫ్
ఎనర్జీని మనం జనరేషన్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం తక్కువ ఎనర్జీ జనరేషన్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ షేడింగ్. షేడింగ్ అంటే ఏంటి, మనం ఎప్పుడైతే ఎక్కడైనా కానీ బిల్డింగ్ పైన కానీ గ్రౌండ్ లో కానీ మనం ఇన్స్టాల్ చేస్తున్నామంటే మాడ్యూల్స్ ని, వాటికి షేడింగ్ లాసెస్ ఉండకూడదు. షేడింగ్ దట్ మీన్స్ ఎట్లా నీడ పడటం, దుమ్ము పడటం, బిల్డింగ్ షేడింగ్ పడడం, లేకపోతే ప్యానల్ ఓరియం ప్యానల్ నీడ పడటం, లేకపోతే బిల్డింగ్ నీడ పడటం, చెట్ల నీడ పడటం, దుమ్ము పడడం, ధూళి పడడం, ఇలాంటివి అనేది ఎక్కువ వాటిని అవాయిడ్ చేస్తూ మనం బిల్డింగ్ పైన ఇన్స్టాలేషన్ అనేది మనం చేసుకోవాలి. అది షేడింగ్ అంటే షేడింగ్ లాసెస్ అన్నమాట, షేడింగ్ లాసెస్ చేసుకోవటం. నెక్స్ట్ సెట్ బ్యాక్ రిక్వైర్మెంట్స్. సెట్ బ్యాక్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, మనకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, లొకేషన్ ఎలా ఉండాలో చూసుకోవాలి, రూఫ్ ఓరియంటేషన్ చూసుకోవాలి, స్లోప్ ఎలా ఉందో చూసుకోవాలి, షేడింగ్ లాసెస్ లేకుండా ఉండేటట్టు ఈ 4-3 టాపిక్స్ మనం కవర్ చేస్తూ బ్యాక్ సెట్ బ్యాక్ రిక్వైర్మెంట్స్ మనం తీసుకుంటాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ రూఫ్. రూఫ్ అనేది మనం తీసుకునేది, రూఫ్ మూలం మనం ఏ టైప్ ఆఫ్ రూఫ్ తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు పైన ఓరియంటేషన్ అని ప్యానల్ ఓరియంటేషన్ రూఫ్ ఓరియంటేషన్ చెప్పుకున్నాం. ఇలానే ఇక్కడ టైప్ ఆఫ్ రూఫ్ ఓరియంటేషన్స్ లో మనం ల్యాండ్స్కేప్, పొట్రాటర్ టైప్, హారిజంటల్, వర్టికల్, నెక్స్ట్ పోతే ఇంకా సౌత్ టు నార్త్ డైరెక్షన్, నార్త్ టు సౌత్ డైరెక్షన్, ఈస్ట్ టు వెస్ట్, ఏ డైరెక్షన్ అయితే మనం పెడుతున్నామో ఆ డైరెక్షన్ టైప్ ఆఫ్ రూఫ్ లో మనం ఎంటర్ చేసుకోవాలి. దట్ మీన్స్ ముందుగా మనం అసెస్ చేసుకోవాలి వాటి గురించి, వీటన్నిటి గురించి ముందుగా మనం తెలిసి పెట్టుకోవాలి. సపోజ్ మనకు ఒక కస్టమర్ ఒక ల్యాండ్ ఇచ్చినప్పుడు, రూఫ్ ఇచ్చినప్పుడు, ఆ రూఫ్ ఎలా ఉన్నది, ఓరియంటేషన్ లో చేయాలా, స్లోప్ ఎలా ఉన్నది, షేడింగ్ లాసెస్ ఏమైనా వస్తాయా, రిక్వైర్మెంట్స్ ఏమైనా అవసరం పడతాయా, ఏ రూఫ్ లో ఏ టైప్ ఆఫ్ రూఫ్ ఉంది అక్కడ అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్యానల్ అరే లేఅవుట్. మనకు ప్యానల్ అరే లేఅవుట్ అంటే అంటే ఇప్పుడు సౌత్ టు నార్త్ డైరెక్షన్ చెప్పుకున్నాం, మనం ఎంత టైప్ ఆఫ్ ప్యానల్ స్ట్రక్చర్ మనం అక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం, దాని లేఅవుట్ అనేది మనం మొత్తం బిల్డింగ్ స్ట్రక్చర్, బిల్డింగ్ మొత్తం ప్లాన్ అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి సేకరించుకోవాలి. కస్టమర్ దగ్గర నుంచి మనం ప్లాన్ అనే లేఅవుట్ మొత్తం మనం తీసుకోవాలి. ప్లాన్ బిల్డింగ్ ఎలా ఉన్నది, వర్క్ స్టెప్స్ ఎలా ఉన్నాయి, మనకు మాడ్యూల్స్ షిఫ్టింగ్ చేసుకోవడానికి కానీ, కాలం పోస్టులు షిఫ్టింగ్ చేసుకోవడానికి కానీ, వైరింగ్ చేయడానికి కానీ అన్నిటికి అనుకూలంగా ఉందా లేదా, ఇంకో రకంగా వేరే అనుకూలం మనం ఏమైనా చేయడానికి ప్లాన్ చేయడానికి వీలుగా ఉన్నదా లేదా, ఫస్ట్ మనం దాని దగ్గరకు వెళ్ళి లొకేషన్ అనేది చూసి మనం ఐడెంటిఫై చేసుకోవటం. ఇది ఫస్ట్ అసెసింగ్ ద ప్రీ రిక్వైర్సైట్స్ ఫర్ సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ ముందు తీసుకోవాల్సిన ప్రీ రిక్వైర్సైట్స్ అన్నమాట. ప్రీ రిక్వైర్సైట్స్ సైట్ లో గురించి మనం ప్రీ ముందుగా ప్లాన్ చేసేయడం అన్నమాట. ఇవన్నీ ముందుగా మనం ప్లాన్ చేసేటివి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎవాల్యుయేటింగ్ ద లొకేషన్ ఆఫ్ ఇన్స్టాలేషన్. ఎవాల్యుయేటింగ్ ద లొకేషన్ ఆఫ్ ఇన్స్టాలేషన్. ఈ ఇన్స్టాలేషన్ లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఏం చేస్తామంటే లొకేషన్ అనేది మనం ఎలాంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లొకేషన్ అనేది మనకు ఎక్కువ గుట్టల్లోనా, ఇక్కడ ఎక్కువ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ చేసి మనకు ల్యాండ్ వ్యవసాయం చేసే పొలాలలో మనం ఇన్స్టాల్ చేయడానికి కుదరదు, ఎందుకంటే ఆ ల్యాండ్ చాలా విలువైనది కాబట్టి. అందుకోసం మనం ఎలాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటాం, ఏదైనా కానీ ల్యాండ్ అనేది వేస్ట్ గా ఉన్న స్పేస్ ని మనం సెలెక్ట్ చేసుకునేసి, ఆ వేస్ట్ స్పేస్ ఆఫ్ సెలక్షన్ ఎత్ అనేది కూడా ఎలా ఉండాలంటే మన ప్యానల్స్ ఇన్స్టాలేషన్ కు తగ్గట్టు ఆ ఫౌండేషన్ అనేది కూడా మనకు మంచిగా ఉండేటట్టు మనం తీసుకోవాలి. సపోజ్ ఇసుక నెలలు తీసుకున్నాం అనుకోండి, వాటిలో మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయడం చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, ఇన్స్టాల్ చేయొచ్చు కాకపోతే చాలా డిఫికల్ట్ అనమాట. అలాంటి ప్లేస్ లొకేషన్స్ మనం సెలెక్ట్ చేసామంటే చాలా ప్రాబ్లమ్స్, ఎక్కువ మనం లోడ్, మనం ఎక్కువ మనీ అనేది దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మంచి ల్యాండ్ అనేది మనకి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నల్లరేగడు కానీ ఎర్రనేగడులు కానీ ఇలాంటి ల్యాండ్స్ మంచిగా తీసుకున్నాం అనుకోండి, రాయి లేకుండా వితౌట్ రాక్ రాకుండా గ్రౌండ్ లో మనం హోల్డ్ చేస్తుంటాం. ఇప్పుడు సపోజ్ ఒక కాలం పోస్ట్ పాత్రానికి మనం సపోజ్ 1.5 మీటర్ లోడ్ తీసుకుంటాం, లోపలికి హోల్డ్ చేస్తాం, ఆ హోల్ కి మనకు 1.5 మీటర్ చేస్తున్నాం అంటే అక్కడ మనకి ఏదైనా రాక్ వచ్చింది అప్పుడు మనం దాన్ని హోల్డ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. సపోజ్ ఇప్పుడు అంటే మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే నో ప్రాబ్లం, ఇప్పుడు మిషన్ తీసుకుని రాయి మనం రాక్స్ కూడా కరిగించేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం మనం ఇప్పుడు చేయొచ్చు. సపోజ్ ఫస్ట్ మనకు ల్యాండ్ అనేది ప్రతిష్టంగా ఉంటే తప్పించి మనం లొకేషన్ అనేది మనం తీసుకోలేము. అందుకోసం ఏం చేస్తామంటే పర్ఫెక్ట్ గా లొకేషన్ అనేది అన్నిటికి అనుకూలంగా ఉండాలి. సపోజ్ రోడ్ వేస్ దగ్గర ఉండాలి, వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్స్ కు దగ్గర ఉండాలి, ప్లస్ లేబర్స్ అవైలబిలిటీలో ఉండే లొకేషన్స్ మనం చూసుకోవాలి, ప్లస్ మనకు దగ్గరలో నియరెస్ట్ సబ్ స్టేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఆ లొకేషన్ అనేది విలేజ్ కు నియర్ టు ఉండకుండా కొంచెం దూరం ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఆ లొకేషన్స్ విండ్ కానీ, విండ్ అనేది మనం చెక్ చేసుకుంటాం, యానోమీటర్ తో మనం ఫస్ట్ విండ్ ప్రెజర్ ని చెక్ చేసుకుంటాం. త్రూఅవుట్
ఇయర్ అనమాట. ఇక్కడ చూడండి మాక్సిమం ఎనర్జీ అవాయిడ్ ద షేడెడ్ త్రూ అవుట్ ఇయర్ అంటున్నాం. మనం షేడ్ అనేది ఉండకూడదు. దట్ మీన్స్ ఇప్పుడు మనం మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేస్తాం, మనం 5 మీటర్స్ 5 మీటర్స్ లేదా 2 మీటర్స్ 3 మీటర్స్ మన డిస్టెన్స్ పెట్టి మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేస్తాం. సపోజ్ ఒక్కో సీజన్ కి ఒక రకమైన షాడో అనేది పడుతుంది అనమాట. వింటర్ లో ఒకటి, సమ్మర్ లో ఒకటి, మామూలుగా రైనీ సీజన్ లో ఒకటి, గాలి కాలం ఒకటి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేర్ ఆఫ్ సీజన్స్ లో మనకి విండ్ షేడింగ్ అనేది పడుతుంది అనమాట. మాడ్యూల్ షేడ్ దాన్నిటికీ తగ్గట్టు మనం మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేయాలి. షేడింగ్ ని అవాయిడ్ చేస్తూ మనం ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ ప్యానల్ గెట్స్ సన్లైట్ ఫర్ మాక్సిమం పీరియడ్. మనకు సన్లైట్ అనేది ఎక్కువ పీరియడ్ ఆఫ్ సన్లైట్ ఎనర్జీ జనరేషన్ చేసేటట్టు మాడ్యూల్స్ ని మనం అలాంటి లొకేషన్ మనం ఇన్స్టాల్ చేయాలి. సపోజ్ వర్షాకాలం, ఇప్పుడు ఎక్కువ వర్షాలు చేసేబడే సీజన్స్, వర్షాలు పడే ఏరియాస్ లో కానీ ఎక్కువ గాలులు వీచే ఏరియాస్ లో కానీ మనం మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల మనకు మాక్సిమం ఆఫ్ ఎనర్జీ అనేది మనం జనరేషన్ చేసుకోలేదు. అలా చేసుకోలేకపోతే ఏమవుతుంది, మనం పెట్టిన మన ఇన్వెస్ట్మెంట్ కి మనకు అమౌంట్ అనేది మనకు రిటర్న్ రాదు. సపోజ్ అమౌంట్ రిటర్న్ రాకపోయినా పర్లేదు, కానీ మనం ఎంత ఎనర్జీ అయితే సపోజ్ మనం తీసుకున్న లొకేషన్ మన హోమ్ కి ఇన్స్టాల్ చేసుకున్నా కానీ సో మనం లోడ్స్ అనేది రన్ అవ్వడానికి కూడా సరిపోయే ఎనర్జీ రాకపోతే మనం వేస్ట్ అనమాట. అలాంటి కాకుండా మనం అలాంటిని అవాయిడ్ చేస్తూ ఎక్కువ ఆఫ్ ఎనర్జీని మనం జనరేషన్ చేస్తూ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్కువ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నట్టు త్రూ అవుట్ ఇయర్ మొత్తం 24 ఇయర్ మొత్తం 365 డేస్ మనకు పవర్ అనేది జనరేషన్ జరిగేటట్టు ఏమాత్రం లాసెస్ అనేది జరగకుండా మనం సన్లైట్ అనేది పడేటట్టు మనం అబ్జర్వ్ చేసుకున్నట్టు మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాంటి లొకేషన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటేనే మనం త్రూ అవుట్ ఇయర్ ఎనర్జీని ఎక్కువ జనరేషన్ చేసుకోవచ్చు, షేడింగ్ లాసెస్ ని అవాయిడ్ చేసుకోవచ్చు, మాక్సిమం ఆఫ్ ఎనర్జీని మనం జనరేషన్ చేసుకోవచ్చు. అలాంటి లొకేషన్స్ మనం ఎన్షూర్ చేసుకోవాలి. నెక్స్ట్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఈ కస్టమర్ రిక్వైర్మెంట్స్ మనం ఏం చేస్తాం, కస్టమర్ రిక్వైర్మెంట్ ముందుగా మనం తీసుకోవాల్సిన కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటివి, ఫస్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనకు ఒక 1 కిలోవాట్ ఆఫ్ సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ మనకి ఇచ్చిండు, ఆ 1 కిలోవాట్ ఆఫ్ సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ ఇచ్చినప్పుడు వాటిని మనం ఎలా, మనం ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే వాటి కాస్ట్ ఎస్టిమేషన్ వేసి ఇవ్వాలి కస్టమర్ కి. ఇంత కాస్ట్ అవుతుంది, సపోజ్ 1.5 లాక్ లేదా 2 లాక్స్ లేదా 3 లాక్స్ ఇంత అవుతుంది అమౌంట్, ఇంత ఇన్స్టాలేషన్ కి స్ట్రక్చర్ కి వర్క్ కేటగిరీ టోటల్ వర్క్ కంప్లీట్ ఇంత కంప్లీట్ అయ్యే వర్క్ టయానికి ఇంత ఇంత కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ అనేది మీరు ఇవ్వాలి అతనికి. నెక్స్ట్ ఏమేమి మెటీరియల్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనేది కూడా మనం ముందుగా ఎన్ష్యూర్ చేసుకునేసి కస్టమర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలి, లేదా కస్టమర్ దగ్గర నుంచి మనం మనీ తీసుకుని మనం పర్చేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎనీ సివిల్ కన్స్ట్రక్షన్ దట్ మస్ట్ బి అండర్టేకెన్ ఫర్ ద ఇన్స్టాలేషన్ టు గెట్ మాక్సిమం అనేది. అక్కడ ఏమైనా సివిల్ కన్స్ట్రక్షన్ సపోజ్ మనం గ్రౌండ్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం, అప్పుడు చిన్నగా జస్ట్ దిమ్మలు మాత్రం మనం సిమెంట్ కాంక్రీట్తో వేయాల్సి ఉంటుంది. సపోజ్ అలా కాకుండా పైన రూఫ్ మీద ఇన్స్టాల్ చేస్తున్నాం, కొన్ని మాడ్యూల్స్ రూఫ్ మీద ఇన్స్టాల్ హోల్ సింగిల్ బోల్ట్ వేసి టైట్ చేయొచ్చు, లేకపోతే పిల్లర్స్ వేసి ఇన్స్టాల్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అక్కడైతే ఏదైతే సివిల్ కన్స్ట్రక్షన్ అవసరం ఉంటుందో అక్కడ మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకునేసి మాక్సిమం ఆఫ్ ఎనర్జీని మనం జనరేషన్ చేయాలి. నెక్స్ట్ ఆల్ ఫ్యాక్టర్స్ అనమాట, రిమూవింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ దట్ రెసిస్టెంట్ సన్లైట్ టు రీచ్ సోలార్ యూనిట్, రిమూవ్ అన్నెసెసరీ ఐటమ్స్. సోలార్ మనం ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఏమైనా అన్నెసెసరీ ఐటమ్స్ ఏమైనా అక్కడ ఉన్నా కానీ, సపోజ్ షేడింగ్ పడే అవకాశాలు ఉన్నప్పుడు ఆ పక్క తీసేయడం, బిల్డింగ్ దగ్గర షేడింగ్ పడే అవకాశాలు దగ్గర ఉన్న దగ్గర ఇన్స్టాల్ చేయకపోవడం, ఇలాంటివన్నీ మన కస్టమర్ దగ్గర నుంచి మనం ఫస్ట్ తీసుకోవాలి. కస్టమర్ మనకి ఇచ్చినప్పుడు ఆ బిల్డింగ్ మొత్తం మనం చూస్తాం, వాటి నుంచి అబ్జర్వ్ చేసుకుంటాం, మనం మ్యాప్ తీసుకుంటాం, అన్ని తెలుసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ మనకి ఇచ్చిన ఎక్కువ రూఫ్ అని సపోజ్ రూఫ్ లొకేషన్ ఇచ్చింది, ఆ లొకేషన్ అనేది కూడా ఆ అతను ఓన్దా లేకపోతే వేరే వాళ్ళ కాంట్రాక్ట్ తీసుకున్నాడా లేకపోతే లీజ్ చేసుకున్నాడా, మనం వాటిని అబ్జర్వ్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ తీసుకోవాలి, డాక్యుమెంట్స్ ఎందుకు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే సపోజ్ ఎవరిదైనా మనం ల్యాండ్ వేరే వాళ్ళ ల్యాండ్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు ప్రాబ్లం ఫేస్ వస్తాం, అందుకోసం ముందుగా ఎన్ష్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం రిక్వైర్మెంట్, సపోజ్ మనకు కస్టమర్ ఇచ్చిండు, ఆ కస్టమర్ ఎంతసేపులో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మనం ఎంతసేపులో ఆ వర్క్ ని కంప్లీట్ చేసి అతనికి ఇవ్వగలం అనేది మనం కూడా ఆ టైం ఎస్టిమేషన్ కూడా కస్టమర్ కి మనం ఇవ్వాలి. నెక్స్ట్ అనలైజింగ్ ద సూటబుల్ మౌంటింగ్ స్ట్రక్చర్, దిస్ ఇస్ ద 4th టాస్క్ అనమాట. ఫస్ట్ ఏంటిది సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్, నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ఇన్స్టాలేషన్, మూడోది కస్టమర్ అసెసింగ్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్, మూడోది నాలుగోది వచ్చేసి అనలైజింగ్ ద సూటబుల్ మౌంటింగ్ స్ట్రక్చర్. దీస్ ఆర్ ద 4 టాపిక్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సైట్ అనాలసిస్. దీస్ ఆర్ ద మోస్్ట్ ఇంపార్టెంట్ ఇన్ సైట్ అనాలసిస్ అనమాట. సో ఈ అనలైజింగ్ సూటబుల్ మౌంటింగ్ స్ట్రక్చర్, ఏ సైట్
మనం లొకేషన్ చూసుకున్నాం, కస్టమర్ రిక్వైర్మెంట్స్ తీసుకున్నాం, ఫస్ట్ అసెసింగ్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ప్రీ రిక్వైర్మెంట్స్ కూడా మనం చేసుకున్నాం. తర్వాత ఏం చేసుకోవాలి, మనం సూటబుల్ ఆ గ్రౌండ్ మనకి ఇచ్చిన సపోజ్ రూఫ్ మీద ఇచ్చాడు లేదా గ్రౌండ్ మీద ఇచ్చాడు, ఆ గ్రౌండ్ దానికి సూటబుల్ కాదా, గ్రౌండ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ కి అది సూటబుల్లా కాదా, లేకపోతే రూఫ్ మౌంటింగ్ స్ట్రక్చర్ ఇచ్చాడు ఆ రూఫ్ మౌంటింగ్ స్ట్రక్చర్ కి అది సూటబుల్లా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చూడండి మనకి ఇచ్చిన గ్రౌండ్ మౌంటింగ్ స్ట్రక్చర్ అనుకోండి, అప్పుడు ఏం చేసుకోడు, ఆ ల్యాండ్ యూజ్ ఉందా, లేకపోతే టైప్ ఆఫ్ సాయిల్, దట్ మీన్స్ భూమి అనేది ఎట్లా ఉన్నది చెక్ చేయాలి. అది డ్రైనేజ్ దా లేకపోతే ఫీల్డ్ జోన్స్ అండ్ వాటర్ టేబుల్, ఎక్కువ వాటర్ స్టోర్ అయ్యే ప్లేసా, రిక్వైర్మెంట్ ఫర్ హరే ఫౌండేషన్, అక్కడ ఏమన్నా అరేకి వేయడానికి మాడ్రల్స్ ఫౌండేషన్ వేయడానికి అవసరం ఉన్నదా, రిక్వైర్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఫెన్సింగ్, అక్కడ చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడానికి ఆస్కారం ఉన్నదా, యాక్సెస్ ఫర్ ఎక్విప్మెంట్, వెహికల్స్ అండ్ మెయింటెనెన్స్, వీటన్నిటికి సూటబుల్ అయితే మాత్రమే గ్రౌండ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ లో మనం మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవన్నీ ముందుగా మనం అనలైజ్ చేసుకోవాలి, ల్యాండ్ యూజ్ లో ఉందా, టైప్ ఆఫ్ సాయిల్, ఏ టైప్ ఆఫ్ అది సాయిల్ అనేది ఎలా ఉన్నది, డ్రైనేజ్ ఏమన్నా అవుతుందా, ఫీల్డ్ జోన్స్ ఎలా ఉన్నాయి, వాటర్ టేబుల్ ఎలా ఉన్నది, రిక్వైర్మెంట్స్ ఆఫ్ అరే ఫౌండేషన్ ఎలా ఉన్నది, రిక్వైర్మెంట్ ఫర్ సెక్యూరిటీ ఎలా ఉన్నది, అక్కడ ఫెన్సింగ్ ఎలా వేసుకోవాలి, ఫెన్సింగ్ కు ఆస్కారం ఉన్నదా, ఫెన్సింగ్ ఉన్నదా లేదా, నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఏమైనా యాక్సెస్ చేసుకోవడానికి రిక్వైర్మెంట్స్ ఏమైనా దొరుకుతాయా, నేరుగా లేకపోతే వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందా, లేకపోతే మెయింటెనెన్స్ చేయడం ఈజీగా ఉంటుందా అనేది మనం ముందుగా ఆ గ్రౌండ్ మౌంటింగ్ స్ట్రక్చర్ మనకి ఇచ్చారంటే వాటిని ముందుగా మనం అనలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ రూఫ్ మౌంటింగ్ సిస్టమ్. ఈ రూఫ్ మౌంటింగ్ సిస్టమ్ లో మనం ఏం చేయాలి, ఈ రూఫ్ మౌంటింగ్ సిస్టమ్స్ లో మనం ముందుగా వాళ్ళు రూఫ్ ఆఫ్ రూఫ్ స్ట్రక్చర్ ఇచ్చింది, రూఫ్ స్ట్రక్చర్ కి మనం ఎలాంటి స్ట్రక్చర్ లో మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకు అవుతుంది. చూడండి బిల్డింగ్ టైప్ అండ్ రూఫ్ డిజైన్, ఆ రూఫ్ డైమెన్షన్స్ ఏంటి, రూఫ్ స్లోప్ ఏంటి, ఓరియంటేషన్ ఎలా ఉన్నది, రూఫ్ సర్ఫేస్ ఎంత ఉన్నది, దట్ మీన్స్ దాంట్లో వెడల్పు లెంత్ ఎంత ఉన్నాయి. హలో సార్, వాయిస్ స్టక్ ఉంది. కండిషన్ ఎలా ఉన్నది, నెక్స్ట్ స్ట్రక్చర్ సపోర్ట్ ఎలా ఉన్నది, ఫాల్ ప్రొటెక్షన్ మెథడ్స్ ఎలా ఉన్నాయి, అలా సైట్ ఎంత ఇన్స్టాలేషన్ చేయడానికి ఆస్కారం ఉన్నదా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అలా లేనప్పుడు ఏమవుతుంది అంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయగలుగుతాం అన్నమాట. ఎందుకంటే రూఫ్ టాప్ స్ట్రక్చర్స్ లో మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనకు రూఫ్ స్ట్రక్చర్లు ఎక్కువ మనం ఇన్స్టాల్ చేస్తున్నామంటే రూఫ్ డిజైనింగ్ ఎలా ఉన్నది, రూఫ్ స్లోప్ ఎలా ఉన్నది, డైమెన్షన్స్ ఎలా ఉంది, మనం ఇన్స్టాల్ చేసే స్ట్రక్చర్ ఎంత టైప్ ఉన్నది, డిజైనింగ్ ఎలా చేయాలి, ఓరియంటేషన్ ఎలా చేయాలి, నెక్స్ట్ సర్ఫేస్ ఎలా ఉన్నది, టైప్ ఆఫ్ సపోర్ట్ అనే స్ట్రక్చర్ కి మనం రూఫ్ ఇన్స్టాల్ చేసినామంటే ఆ స్ట్రక్చర్ దానికి సూటబులా కాదా, వాటికి ఏమైనా ప్రొటెక్షన్ ఇవ్వడానికి కుదురుతారా లేదా, మెయింటెనెన్స్ ఈజీగా ఉందా లేదా, ఇన్స్టాలేషన్ కి మనకి ఈజీగా ఉంటుందా, ట్రాన్స్పోర్టేషన్ కు ఈజీగా ఉంటుందా అనేది మనం ముందుగా రూఫ్ స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు మనం అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ గ్రౌండ్ కానీ రూఫ్ కానీ ఇచ్చినప్పుడు ఇవన్నీ మనం ఫస్ట్ ఇవన్నీ ఇక్కడ ఉన్న పాయింట్స్ మొత్తం మనం అనలైజ్ చేసుకున్నగలిగితేనే మనం మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేయగలుగుతాం. అలా లేకపోతే మాత్రం మనం చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాలి. సపోజ్ మెయింటెనెన్స్ చేయలేకపోయాం అప్పుడు మనం మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయడం బెస్ట్. వెహికల్ ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు మనం మాడ్యూల్స్ అక్కడ షిఫ్టింగ్ చేసుకోవడం ఈజీ కాదు. రూఫ్ అనేది కరెక్ట్ లేకపోతే మనం ఇన్స్టాల్ చేయడానికి చాలా సాధ్యం కాదు. గ్రౌండ్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం, గ్రౌండ్ అనేది సాయిల్ అనేది కరెక్ట్ లేకపోతే సాయిల్ లో కూడా మనం మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయడానికి వీలు కాదు. ల్యాండ్ అనేది యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ల్యాండ్ లో మనం మాడ్యూల్స్ పెట్టడం అనేది మనకు పర్మిషన్స్ ఇవ్వరు. ఇలాంటివన్నీ మనం చాలా అనలైజ్ చేసుకోవాలి. వీటన్నిటి గురించి మనం అనలైజ్ చేసుకుంటేనే మనం మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేయగలుగుతాం. అలా చేయలేదనుకోండి మనం చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం, మన టైం లాస్ అవుతాం, మన మనీ లాస్ అవుతాం, వర్క్ కస్టమర్ కూడా మనకు ముందు ఎక్కువ మళ్ళీ నెక్స్ట్ ఇంకో కస్టమర్కి ఇవ్వడానికి ఏదైనా వర్క్ ఇవ్వడానికి కూడా మనకు ఏదైనా టార్గెట్స్ మనకి ఇవ్వాలన్నా మనకి ఇవ్వరు. ఎందుకంటే మనం టైం వేస్ట్ చేస్తున్నాం, కాస్ట్ వేస్ట్ చేస్తున్నాం, మనీ వేస్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ ల్యాండ్ వేస్ట్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో మనకు వర్క్ అనేది ఇంకో వర్క్ ఇవ్వడానికి మన దగ్గర నాలెడ్జ్ లేదు అని చెప్పి మనకి ఇవ్వరు అనమాట. ఫస్ట్ మనం అనలైజ్ చేయాల్సింది ఇవన్నీ అనమాట. ఫస్ట్ ఏం అనలైజ్ చేయాలి చూడండి, ఇవి ఫస్ట్ మనం అనలైజ్ చేయాల్సింది అనమాట. సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్, లొకేషన్, కస్టమర్ రిక్వైర్మెంట్స్, సూటబుల్ మౌంటింగ్ స్ట్రక్చర్, దీస్ ఆర్ ద 4 కీ టాస్క్స్ ఆఫ్ సైట్ అనాలసిస్. ఈ 4 టాపిక్స్ మాత్రమే మనం ఫస్ట్ సైట్ అనాలసిస్ లో ముందుగా ఎన్షూర్ చేసుకోవాల్సినవి, అసెసింగ్ చేసుకోవాల్సినవి, లొకేషన్ ఇన్స్టాలేషన్ చెక్ చేసుకోవాల్సినవి,
మౌంటింగ్ స్ట్రక్చర్ సూటబుల్ కాదా అని మనం చెక్ చేసుకోవాల్సింది. ఈ ఫోర్ టాపిక్స్ మీదనే సైట్ అనాలిసిస్ మొత్తం మీద రన్ అవుతుంది అన్నమాట. ఈ జస్ట్ ఈ ఫోర్ టాపిక్స్ బ్రీఫ్ అనలైజింగ్ అన్నమాట. రిమైనింగ్ ఒక వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వచ్చేసి మనం ఒక్కో టాపిక్ లో నుంచి దాని ఒక్కొక్క దాని నుంచి ఎంటర్ చేయాలి, ఎంటర్ అవుతాం అనమాట. ఒక్కో దాని గురించి ప్రికాషన్స్, ఇన్స్టాలేషన్స్, మెయింటెనెన్స్, నెక్స్ట్ పీపీ సేఫ్టీ, ఇవన్నీ ఒక్కో టాపిక్ మీద మనం ఇవన్నీ కవర్ చేస్తామన్నమాట. ఇవి మన సైట్ అనాలిసిస్ లో మేజర్ గా ఉన్న ఈ టాస్క్స్ ఆఫ్ సైట్ అనాలిసిస్. ఈ సైట్ అనాలిసిస్ లోనే చాలా టాపిక్స్ మనకు ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ మేజర్ ఫస్ట్ టాపిక్ సైట్ అనాలిసిస్. ఓకే, రిమైనింగ్ నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ క్లాస్ వచ్చేసి టుమారో చూద్దాం. ఇవాల్ట్ క్లాస్ వచ్చేసి ఈ జస్ట్ ఈ ఫోర్ టాపిక్స్ మాత్రం. ఓకే, థ్యాంక్ యూ.